ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన కీర్తిశేషులు శ్రీ అమృతరావు గారి మనవడు గారితో మాట్లాడబోతున్నాం. అసలు అమృతరావు గారు గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చి అసలు ఈ కార్యక్రమంలో అసలు విశాఖ ఎక్కడ గుంటూరు ఎక్కడ అందులోనూ 1960ల్లో ఇది జరిగింది. అసలు ప్రయాణానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, అసలు దానికి పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్, ఎందుకు అని అంటే అమృతరావు గారిది గుంటూరు, ఇదేమో విశాఖపట్నం. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన అంటే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, అంటే ఏయూలో చదువుకోవడమో ఇటువంటిది ఏదైనా ఉందా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందండి? దీనికి సంబంధించి ఏంటంటే 1952 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తాతగారు మద్రాసు సచివాలయం ముందు ఆమర నిరాహార దీక్ష చేశారు, పొట్టి శ్రీరాములు గారి కంటే ముందు. ఓకే, అది వరల్డ్ హిస్టరీ అది. ఓకే, అప్పుడు ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మద్రాసుతో కూడిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయమని టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇంటి ముందు నిరాహార దీక్ష చేశారు. ఓకే, చేసినప్పుడు చెయ్యి కోసుకొని రక్తంతో లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి ఆయన తాతగారు. ఓకే, రాసినప్పుడు అమ్మ రక్తంతోనే రాశాడంటే ఎంత ఇబ్బందిగానే ఉంటుందని చెప్పేసి అని అమృతరావు నువ్వు దీక్ష విరమించండి అని చెప్పేసి అని ప్రధాన ముఖ్యమంత్రి గారు తాతగారిని అడిగారంట. హిస్టరీలో ఉన్నది, నేను విరమించే ప్రసక్తి లేదు, మా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తమిళనాడుతో విడగొట్టండి అని చెప్పేసి అని చెప్తే ఈలోపు పొట్టి శ్రీరాములు గారు పూర్తిగా సంపూర్ణ ఆత్మార్పణకి సిద్ధపడటానికి వచ్చారు. ఆయన కూర్చుంటారు, అమృతరావు నువ్వు లేవు, నీకు భవిష్యత్తు ఉంది, చిన్న వయసులో ఉన్నావు కాబట్టి దయచేసి నువ్వు లేవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారు వచ్చి తాతగారిని అడిగారు అక్కడ మెడ్రాసు. అడిగినప్పుడు తాతగారు వినకపోయినప్పటికీ కూడా 2 రోజులు రిక్వెస్ట్ చేసి, ఆనాడు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం అది మామూలు విషయం కాదండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో పెద్ద ఆయన గౌరవించేసి తాతగారు దీక్ష విరమించేశారు. తాతగారు 1952 అక్టోబర్ 19 వాటికి దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష విరమించిన రోజు పొట్టి శ్రీరాములు గారు దీక్షకి సంక్రమించారు. ఓకే, ఆ పరిస్థితుల్లో పదవ తర్వాత పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం అని ఆయన ఉద్యమ అమర నిరాహార దీక్షలో మహనీయుడు చనిపోవడం మనకి రాష్ట్రం ఏర్పడటం అది చరిత్ర. ఈ విధంగా నేను మరణించడానికి నేను సిద్ధపడ్డాను కదా, అది పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ఆయన చనిపోయారు నేను చచ్చిపోదాం అనుకుంటే దేవుడు నాకు ఏదైనా అవకాశం ఇవ్వకపోతాడా అనేవాళ్ళు అంట మా నాయనమ్మ గారితో ఆ రోజుల్లో చిన్నప్పుడు. సో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఏంటంటే చచ్చిపోవాలి, ఏదో ఒకటి చేయాలి అంటే అది నిజంగా జన్మ సార్థకత అనేది ఆయనకి ఏంటంటే ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ అందులో ఆత్మాహుతి అయిపోయినా పర్వాలేదు అనే ఒక ఉక్కు సంకల్పం. ఉక్కు సంకల్పం ఆయన ఆ పరిస్థితుల్లో 1963 ఉక్కు కర్మాగారం పెట్టాలనేటువంటి కన్సార్షియం నివేదికలు రావడం, 64, 65, 66 వచ్చేటప్పటికి అధికారికంగా మన రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం లేదని ప్రభుత్వాలు ప్రకటించడంతో ఆయన మనసు చెలించిపోయింది. ఆ రోజు ఏదో ఒక విధంగా ఈ ఉక్కు కర్మాగారం అనేది మనకు హక్కు కర్మాగారం కదా అని చెప్పేసి అని 1966 అక్టోబర్ 14 రాత్రి కట్టుబడులతోనే విశాఖపట్నం కలెక్టర్ గారి కార్యాలయం ముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో చిన్న పలక మీద రాసుకొని కలెక్టర్ గారి ఆఫీస్ ముందు మరణ దీక్ష పోయినాడు ఆయన. ఎందుకంటే అక్కడ అవకాశం పోయింది చచ్చిపోవడానికి, ప్రజల కోసం చచ్చిపోవాలనేటువంటి తపన వాళ్ళకి అలా ఉండేది ఆ రోజు అనేది నాకు అనిపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఉక్కు కర్మాగారం కోసం నేను చచ్చిపోతానని చెప్పేసి అని ఇక్కడ మన కలెక్టర్ గారి కార్యాలయం ముందు వైజాగ్లో కూర్చున్నారు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో. అది వారం దాకా రాష్ట్రంలో స్పందన రాలేదు. అది వారం తర్వాత విద్యార్థులు మొత్తం ఉద్యమంలోకి వచ్చేసారు. విద్యార్థులందరూ రావడంతో ప్రతిపక్షాలు అధికార పక్షాలు మొత్తాన్ని ఏకం చేసినటువంటిది ఏకైక వ్యక్తి గుంటూరుకు చెందినటువంటి మా తాతగారు అమృతరావు గారు. అందరు ఎవరి నోట్లో నుంచి వచ్చినా కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. తాతగారు రానంతసేపు వీళ్ళు మేము తీసుకొచ్చాం ప్లాంట్, మేము పోరాటం చేస్తాం అది ప్రతిపక్షాలు మా కష్టం అని వాడే ప్రయత్నాలు జరిగినాయి. రికార్డ్స్ లో ఉన్నాయండి, నేను ప్రతి మాట్లాడే మాట కూడా. అది ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు అది నేనున్నాను అధికార పక్షంలో అది నేనని అన్నారు. అటు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అని మధ్యలో వెళ్ళి తాతగారు కూర్చున్నారు. అటు అందరూ ఏకమైపోయి విశాఖకు ఆంధ్రకైనటువంటి నినాదంతో తాతగారు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయటాలు, బంధులు, రాస్తా రోకలు, ప్రభుత్వాసులు, ధ్వంసం ఇవన్నీ జరిగిపోయినాయి. చివరికి అమృతరావు గారు చనిపోతాడనేటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఉద్యమంలో.
ఆయన నిరసించిపోయి 20-25 రోజుల తర్వాత నిరసించారని చెప్పి కలెక్టర్ అబిట్ హుస్సేన్ గారు ఆ రోజు కలెక్టర్ గారు ఈ పరిస్థితుల్లో ఆయన చనిపోతాడేమో అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నవంబర్ 1966 నవంబర్ 11 కి ఆ రోజు తెన్నేడి విశ్వనాథన్ గారు అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేసుకొని నవంబర్ 11 న బంద్ అనౌన్స్ చేశారు వాళ్ళు నవంబర్ 11 కల్లా గనక ఆ రోజు దాకా బంద్ పెట్టే పరిస్థితి గనుక ఉంటే అమృతరావు గారు చనిపోతాడని చెప్పేసి నవంబర్ 1 కుదించారు ఆ రోజు ఉద్యమాన్ని ఆ నవంబర్ 1 కి పెట్టినటువంటి బంద్లో 32 మంది రాష్ట్రవ్యాప్తంగా తుపాకులతో చనిపోయారు ఎందుకు చనిపోయారయ్యా అని చెప్పేసానంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అమృతరావు వర్ధిల్లాలి అమృతరావు జిందాబాద్ అని ఆయన చనిపోయాడేమో అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది ఒకసారి రోడ్ల మీదకి వచ్చేసారు ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ పత్రికల్లో వచ్చారు 2 రోజులకు వచ్చే న్యూస్లో ఈ పరిస్థితుల్లో ఆయన చనిపోతున్నాడు అనేటువంటి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు కాల్చి పడేశారు అప్పుడు ఇందిరాగాంధీ గారు జనం చచ్చిపోతున్నారయ్యా నువ్వు లెగు అయ్యా అని అంటే కూడా వినలేదు ఆయన మీరు నిర్ణయంగా న్యాయమైనటువంటి నిర్ణయం తెలియజేయండి అప్పుడే నేను విరమిస్తానని అప్పుడు ఆయన న్యాయమైన నిర్ణయం ఇందిరాగాంధీ గారు ప్రకటించడం ఆ లెటర్ తీసుకొని ఓకే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మన వైజాగ్ రావడం అమృతరావు గారు చూపించిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ వెలిగి పెట్టాడు తాతగారు ప్రజలు ఒప్పుకోవాలా అని చెప్పేసి అన్నారు అమృతరావు గారు అయ్యా ఇదిగో ఇందిరాగాంధీ గారు లెటర్ ఇచ్చేశారు మీరు లెగవండి అని అన్నారు ప్రజలు కూడా వర్ధిల్లాలి అమృతరావు విరమణ దీక్ష విరమణకి హర్షం అని చెప్పి నేను వచ్చేసాను అయితే ఆయన పేరు ఆయన యొక్క ఆయన త్యాగాన్ని ఈ రోజు కూడా విశాఖపట్నం ప్రజలు గుర్తుపెట్టుకోవడం అనేది మాకు కుటుంబ తరఫున మీ మీడియా తరఫున కూడా అందరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడున్నటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు ఆనాడు అంత త్యాగాలతో నిర్మితమైనటువంటి ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నం అనేది విరమించమని చెప్పేసి అడుగుతా ఉన్నానండి ప్రజల కోసం ఉంచండి ప్రజల సంపద అది దానికోసం మీ మీడియా కూడా సహకరించాలనేటువంటి విషయం కూడా బాగా పెద్ద ఎత్తున మీడియా నుంచి కూడా మీరు చెప్పాలనేటువంటి విషయం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు మీ యొక్క సహకారం కూడా అవసరం అనేది కూడా మీకు తప్పకుండా తప్పకుండా అంటే ఇన్ని సంవత్సరాలు అయింది అసలు ఇంత త్యాగం చేశారు ఇప్పుడు మనకి పొట్టి శ్రీరాములు గారిని చూస్తే ఆయన ఆత్మత్యాగం చేసినందుకు చాన్నాళ్ళ తర్వాత అయినా ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కనీసం అంటే రాష్ట్రానికి అంత కాకపోయినా కనీసం ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టడం జరిగింది సరే చాలా లేట్ అయినా కూడా జరిగింది మరి అమృతరావు గారి విషయంకి వచ్చేసరికి అటువంటిది ఏమైనా జరిగిందా అసలు ఏమైనా గుర్తింపు అంటూ ఏమైనా ఉందా ఎందుకంటే కనీసం అంటే మాకు స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఫ్రెండ్స్ ఉన్నారు మాతో పాటు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఈ పేరు బయటికి రావడం అనేది కానీ ఫలానాదాన్ని మేము చూడడం కానీ అక్కడ జరగలేదు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి లేదంటే ఏమైనా ఉందా మీ మాటల్లో కొంచెం చెప్పండి కారణాలు ఏమీ లేవండి ఆ మహనీయుడు సర్వీసెస్లు అనేది కొంతమంది ప్రజలే తెలియలేకపోవడము ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా స్పీడీ అయిపోయింది ఎక్కడికాడ వెళ్ళిపోవటము పనులు ప్రజా సమస్యలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా తాతగారు చేసినటువంటి సర్వీసుల్ని రికగ్నైజ్ చేయమని చెప్పేసి అని భారత ప్రభుత్వానికి మేము ఆ రోజు విన్నవించడం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని విన్నవించుకున్నప్పుడు ఆయన విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్రాంజ్ స్టాచ్యూ ఆ రోజు 78 లక్షలు మంజూరు చేయించి అక్కడ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక సంఘం నేతలు రమణారావు గారని కొంతమంది నాయకులు మంత్రి రాజశేఖర్ గారు కానీ అయోధ్యరామ్ గారు అలాగనే పాడి త్రినాథరావు గారని ఆదినారాయణ గారని మస్తానప్ప గారు గంధం వెంకటరావు గారు జర్రిపోతుల మోహన్ కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించడం ఆ రోజు మరి నిజంగా మా అమృతరావు గారు కదండి ప్లాంట్ తీసుకొచ్చింది మరి ఆయనకి ఎందుకు గుర్తింపు ఇవ్వరు మరి ప్లాంట్లో మరి అందరు విగ్రహాలు ఉన్నాయని అంటే ఎమ్మటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తాతగారికి విషయంలో మేము రిప్రజెంట్ చేయడం కన్సిడర్ చేశారు ఆ రోజులో 2008-2007 టైంలో అంటే ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల తర్వాత 42 సంవత్సరాలు అది అప్పుడు ఎంత రిక్వెస్ట్ చేయడం ఆ ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ రోజు రికగ్నైజ్ చేశారు కన్సిడర్ చేశారు ఆయనకి రికగ్నైజ్ చేశారండి దానికి మేమందరం కూడా కుటుంబ సభ్యుల తరఫున మీడియా తరఫున కూడా కార్మిక సంఘాలకి ఉక్కు మేనేజ్మెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అంటే ఏదైనా ఒక పర్టికులర్ డివిజన్కి అమృతరావు గారి పేరు పెట్టడం కానీ అటువంటిది ఏమైనా అలాంటిది ఏమైనా జరిగిందండి అంటే విగ్రహం పెట్టడం అన్నది బాగుంది అంటే అట్లీస్ట్ ఆ మాత్రం గుర్తింపు వచ్చింది కాబట్టి సంతోషమే ఖచ్చితంగాను అంటే ఏదైనా ఒక పర్టికులర్ డివిజన్కి ఆయన పేరు పెట్టడం కానీ అసలు విశాఖ ఉక్కుకే ఆయన పేరు పెట్టేసి ఉంటుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తోంది బట్ అలాగే ఎందుకు జరగలేదంటారు అప్పట్లో అంటే తప్పకుండా మేము అడగాలనేటువంటి తీర్మానం అనేది మా మనసులో ఉన్నదండి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా ప్లాంట్ పేరు మార్చాలి అంటే అమృతరావు గారు మీ పేరే పెడితే పోద్ది కదా ఆయనకి ఎందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అనే పేరు ఎందుకు
అది అర్థం కావట్లేదు. గుంటూరు ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ ఉక్కు కర్మాగారం ఏంటి, అమృతరావు ఉక్కు కర్మాగారం అంటే పోలేదు, నువ్వు ప్రాణం పెట్టి తీసుకొచ్చింది కదా అని అంటే వద్దు నా పేరు వద్దు, నేను పేర్లుకి వాటికి ఇష్టపడే వ్యక్తిని కాదు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారానే ఉంచండి అన్నారు అని అంటే ఆ రోజు అమృతరావు గారు పెట్టిన డిమాండే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి స్టిక్కర్ కూడా. సో అంటే ఆయన ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ పేరే పెట్టారు అంతే. ఓకే ఓకే. ఆయన 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 పర్సనల్ గా ఆయన పేరు వద్దు అనుకున్నారు. వద్దు అనుకున్నారు. ఓకే ఓకే. దానివల్ల మేము కూడా ఈ రోజు అడగలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులుగా మేము అడిగేది ఏంటంటే అవకాశం ఉంటే ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజు అమృతరావు గారి పేరు పెడదాం ప్లాంట్ కని అన్నారు. ఇప్పుడు మేమేమన్నా కనీసము ఇది మన రిజర్వాయర్ ఒకటి ఉంది, కేబీఆర్ రిజర్వాయర్ 2 అనేది ఒకటి ఉన్నదంట, ఆ రిజర్వాయర్కి అమృతరావు రిజర్వాయర్ అని జ్ఞాపికగా పెట్టండి అని చెప్పి కూడా నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. ఓకే. అది ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నాము. తప్పకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టించి అమృతరావు గారికి రికగ్నైజ్ చేసి ఆయన గుర్తింపు కల్పించారు కాబట్టి, వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ జగన్ అన్న గారు ఏదన్నా అవకాశం ఉంటే మేము పెట్టుకున్నటువంటి 2 విన్నపాలు ప్లాంట్లో ఉన్నాయి, అమృతరావు గారు పార్క్ అది స్మృతి భవనం ఒకటి అడుగుతున్నాము. ఓకే. అప్పుడు ఆ తాతగారు చేసిన ఉద్యమంలో చనిపోయారు ఒక 32 మంది. ఓకే. ప్లాంట్ ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని ఆయన హిస్టరీ అనేది భవిష్యత్ తరాలకు తెలియాలనేటువంటిది ఉంటే చిన్న మ్యూజియం లాంటిది ఒకటి పెట్టండి, దానికి అమృతరావు స్మృతి భవనం అని పెట్టండి, ప్లస్ ఆ కేబీఆర్ 2 రిజర్వాయర్కి అమృతరావు గారి స్మారకంగా గుర్తింపుగా పెడితే భవిష్యత్తు తరాలు కూడా, ఎందుకంటే ఎల్లకాలం మనం ఉండేవాళ్ళం కాదు ఈ భూమి మీద, ఎవరైనా 60 ఏళ్ళు 60 తర్వాత ఇంకేదైనా ఉంటే 2-3 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు తరతరాలకు కూడా ప్లాంట్ ఎలా వచ్చింది అని అంటే ఇలా వచ్చిందా అనేటువంటిది ప్రజల్లో ఉంటే ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నప్పుడు పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్లాంట్ కాపాడుకునేటువంటి హిస్టరీ ఎవిడెన్స్లు అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయడం అనేది అవసరం అనేది కరెక్ట్. ఆ ఆ విషయానికి సంబంధించి ఈ 2 విన్నపాలు ముఖ్యమంత్రి గారికి మేము పెట్టుకున్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడర్ చేస్తారనే నమ్మకం మాకుంది. అంటే ఇక్కడ మరి ఒక చిన్న సమస్య ఒకటి ఉంది కదండి, అంటే ఇప్పుడు అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెసే, అందులోనే ఈయనకి మంచి పట్టు ఉండేది. అవును. ఎందుకంటే ఏది కావాలనే వెళ్ళి సాధించుకురాగలిగిన పట్టు ఆయన దగ్గర ఉండింది. మరి ఇప్పుడు సమస్య అది, ఇప్పుడు పరిస్థితి వేరు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేరు వేరు. మరి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇవన్నీ కూడాను. సో మరి ఇప్పుడు సెంట్రల్ పరిధిలో ఉన్న విషయం కదా, మరి ఇప్పుడు ఈయన ఒకవేళ రిక్వెస్ట్ పెట్టినా కూడా మరి అది అక్కడ ఆమోదం చెందుతుందా లేదా లేదు అంటే ఇక ప్రతిదీ రాజకీయం అయిపోయింది ఈ రోజుల్లో. ఏంటంటే సరే వైసీపీ గవర్నమెంట్ పెడితే మేము చేయడం ఏంటనే ఆపేసి మా వాళ్ళు ఎవరైనా పెడితే మేము చేస్తామని అని చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ రకంగా కూడా మీరు దానికి ఏమైనా ఆలోచన చేస్తారా? అంటే తప్పకుండా అండి, మీరు వేసిన ప్రశ్న కరెక్టే. అయితే ఉక్కు కర్మాగారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అమృతరావు గారు, అది చరిత్ర. కరెక్ట్. ఆ మహానుభావుడు తీసుకొచ్చినటువంటిదే కాబట్టి కనీసం ఆ రిజర్వాయర్ కన్నా స్మృతి భవనానికి ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే భవిష్యత్ తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని. మీ కోరిక సమంజసమే. అంటే నేను అడిగేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తప్పకుండా కన్సిడర్ చేస్తారని, ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు సెపరేట్ గా ఏమైనా రిక్విజిషన్స్ పెడుతున్నారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే అంశం కాదు, అంటే వీళ్ళు మాకు అంగీకారమే లేకపోతే మేము కూడా మేము దానికి కావాల్సిన బడ్జెట్ ఇస్తాము అని జగన్మోహన్ గారు చెప్పొచ్చు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్రూవల్ రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా అని నేను అంటున్నాను. ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తారని ఆశపడుతున్నామండి. కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు కూడా తప్పకుండా కన్సిడర్ చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఆయన గురించి తప్పదు అలాంటి పెద్దవాళ్ళని మనం స్మరించుకోవాలనేటువంటి విషయం ప్రధాని గారు కూడా అంటారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చింది ఆయనకి 2008 సమయాల్లోనే 80 లక్షల దాకా సుమారుగా, అంటే సుమారు 1 కోటి రూపాయలు తాతగారికి బడ్జెట్ అలాట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. కరెక్ట్. అలాంటిది ఒక చిన్న పేరు పెట్టండి, అమృతరావు రిజర్వాయర్, ఆ స్మృతి భవనం అని అంటే దాని చిన్న విషయం ఇవి. యాక్చువల్గా స్మృతి భవనం అనేది కట్టితే ఎందుకంటే అది ఎలాగో ఉపయోగకరమైనది, ఈయన కోసం సెపరేట్ కట్టక్కర్లేదు, ఆ చరిత్రని చూపించడం పేరు ఇంత పెడితే సరిపోతుంది అంతే అంతే మనం ఆశ. అయితే మరి అమృతరావు గారి వారసులుగా అంటే ఆయన ఒక పంథాలో వెళ్ళారు అది మనకు తెలిసిందే, మొదట స్వాతంత్రోద్యమంలోని తర్వాత సపరేట్గా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా కావాలని, ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా కావాలని, ఆ తర్వాత ఇప్పుడు మనకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఇలాగా పోరాట పంథాలోనే వెళ్ళారు, సాధించుకున్నారు కూడా. మరి ఆ దీనిలో మీరు తర్వాత తరం వాళ్ళు మరి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు? అంటే తాతగారి పంథాలోనే మేము కూడా ముందు కొనసాగుతున్నామండి. అందులో భాగంగా ముందుగా
విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఫిబ్రవరి మార్చి నుంచి ఉక్కు అఖిల పక్ష కార్మిక సమితి వాళ్ళు పోరాటం చేయడం, ఇప్పుడు దాకా మరి ఆ ఉద్యమం ఉంది అని అంటే ఆ ఉక్కు కర్మాగారంలో పనిచేసినటువంటి అయోధ్యరామ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ, మంత్రి రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు పెద్దలందరూ చేసినటువంటి ఉద్యమం ఆ పోరాటాల వల్లనే ఇప్పుడు దాకా ఆ ఉద్యమం నడుస్తూ ఉంది. దానికి మా వంతుగా మా కుటుంబ సభ్యులుగా వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నాము. జరిగేటువంటి ఉద్యమాలు ఏ విషయాలు ఉండో వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు, మనం కూడా అక్కడ పాల్గొనటం ఆ ఉద్యమంలో మన నిరసన కూడా ప్రభుత్వానికి మన విన్నపాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో ఏదన్నా విషయాలుండే మా కుటుంబ సభ్యులుగా నానా మీరు కూడా రండి అని అంటే తప్పకుండా మేము వాళ్ళతో పాటు నిలబడటానికి, వాళ్ళు సహకరించడానికి, ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారం కొనసాగడానికి మా వంతు చేయవలసినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తామండి. చాలా సంతోషం సార్. ఏదైనా అంటే ప్రేక్షకులందరికీ మీ తరపున ప్రస్తుతానికి ఏంటంటే ఉక్కు కర్మాగారం ప్రైవేటైజ్ అయిపోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతుంది అనే దాని మీదే సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకొని కూర్చుంది, ఆ పని మీదే ఉంది. సో దానికి సంబంధించి మన ప్రేక్షకులకి మీరేమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? మంచి ప్రశ్న సార్. ఇది నేను గట్టిగా చెప్పగలిగేది, గట్టిగా నమ్మగలిగేది దేవుడిని నమ్ముతాను సార్. అయితే ఆనాడు కుటుంబ సభ్యులను మొత్తాన్ని వదిలేసేసి తాతగారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉక్కు కర్మాగారం సాధించారు. 32 మంది తుపాకు గుళ్ళకి రక్తం చిందించారు. వీళ్ళ యొక్క ఆత్మలో వీళ్ళ ఘోషలు మన సంస్కృతిలో మనం నమ్ముతాము. ఒక మనిషి చనిపోయాడు అని అంటే వాళ్ళ ఆత్మ పట్టుకుంటుందిరా, వాళ్ళ ఆత్మ పట్టుకుంటుందిరా అని. వాళ్ళ ప్రాణాలు ఎక్కడికి పోవు, వాళ్ళ ప్రాణాలన్నీ మన ప్లాంట్ చుట్టే ఉంటాయి. అందువల్ల ఏంటంటే తప్పకుండా విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎట్టి పరిస్థితి ఉండదు సార్, సత్యం 100% ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళదు. ఇదంతా ఏంటంటే ఏదో టైం పాస్కి చేసేటువంటి ప్రయత్నాలు ఏదో చేస్తున్నారనేదే నాకు అనిపిస్తుంది తప్ప, ఒక కీలకమైనటువంటి కర్మాగారాన్ని, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కర్మాగారాన్ని, త్యాగాలతో నిర్మితమైనటువంటి కర్మాగారాన్ని చిటుకుమని తీసుకెళ్లి రాత్రి చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరగదు. అదే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఏదంటే ఇదేమి, ఇది ఇట్స్ నేషనల్ పాలసీ అని చెప్తున్నారు. కింద సంవత్సరం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇది ఏంటంటే కేవలం విశాఖపట్నానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం కాదు, జాతీయ దేశానికి అందరికీ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది అని అన్నారు. నిన్న లైవ్లో నేను విన్నాను ఆయన మాట, మరొక రకంగా ఉంది. కనీసం నన్ను వైజాగ్లోనైనా గెలిపించుంటుంటే ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం పోరాడేవాడిని కదా. అంటే ఆ రోజు అమృతరావు గారు ఎవరో గెలిపించారనో ఎవరో ఏదో ఇస్తారనో పోరాడలేదండి. కానీ ఈ రోజు అంటే ఈ రోజు నాయకులు ఎలా ఉన్నారో చెప్పడానికి నేను చెప్తున్నాను. అంటే ఏదో ఆయన పేరుని తీసుకొచ్చానని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి. ఇది మరి పరిస్థితి అంటే ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు, మన నాయకులు ఉన్నప్పుడు మరి మీరు అన్నది నిజంగా సాధ్యమవుతుందా అని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పోరాటం కోసం తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అయ్యి పోరాడారండి. ఒక్క నాయకులు పోరాడితే ఏది రాదు, ఎప్పుడు కూడా ప్రజలందరూ దానికి సంఘటితులు అవ్వాలి. ఆ రోజున అమృతరావు గారు కూడా ఒక్కడు కూర్చుంటే అయ్యేది కాదు, అది చాలా మంది వచ్చేసారు. మీరు ఇందాక చెప్పారు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసారు, తర్వాత రకరకాల పార్టీల వాళ్ళు వచ్చేసారు, అందరూ వచ్చేసారు, అందరు నియకం చేశారు ఆయన. కరెక్ట్. అలా ఆ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి ఉండాలి. అంటే ఎప్పుడు ఉంటుంది అది, అందులో నిజాయితీ ఉన్నప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. అంటే అన్ని మనం ఆ విధంగానే అనుకోలేమండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది మాది అని అంటున్నారు వాళ్ళు, దాన్ని ఎవరు కాదన్నారు. అయితే వాళ్ళు పెట్టింది కాదు ఈ కర్మాగారం, ఒకటి వాళ్ళు పెట్టిన కర్మాగారం అనేది భూమి మనది, నేల మనది, మన నిర్వాసితులు 1000 ఎకరాలు ఇచ్చారు, జమీందారులు 64 గ్రామాలు వేకెంట్ చేశారంట. వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఇంకా చాలా మందికి ఇవ్వలేదు, చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు రోడ్లు పోలయ్యారు, భూములు ఇచ్చిన వాళ్ళు రోడ్లు పోలయ్యారు, ఏ ఫలం ఆశించకుండా భూములు ఇచ్చారు జమీందారులు. వాళ్ళు ఏం అడగలేదు, ఈ రోజు ఏం అడగట్లేదు, వాళ్ళు ఏం అడగట్లేదు, అమృతరావు గారి కుటుంబం కూడా ఏం అడగట్లేదు. ప్రజలకు ఉండాలి, ప్రజలకు ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలనేదే మన ఉద్దేశం. అయితే ఏంటంటే వాళ్ళకి న్యాయం ఏమి చేయకుండా అమ్మేస్తున్నాము, మేము అమ్మేది అమ్మేది అనేటువంటి పద్ధతి అనేది పెద్దలుగా అనేది అది కరెక్ట్ కాదండి. మా అభిప్రాయము మాది అధికారం అనేది, ఎందుకంటే భూమి మనం ఇచ్చాము, కన్స్ట్రక్షన్ వాళ్ళు చేశారు, పోరాటం అమృతరావు గారు చేశారు, అందరు ఎవరు చేసినా కూడా ప్రజల కోసమే చేశారు. ఈరోజు స్వార్థంతో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే అది అన్యాయం అయిపోయి విశాఖపట్నం డెవలప్మెంట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నది ఒకటే భారీ కర్మాగారం. ఖచ్చితంగా దీంట్లో కనీసం గోళ్ళ దగ్గర కూడా రానియరు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఉంటే, ఇబ్బందులు పాలవుతారు. ఒక ప్రైవేటు
కార్పొరేట్ సంస్థ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, గవర్నమెంట్ సంస్థ అన్నట్టుగా ఉండదు. అది మన వైజాగ్ స్టీల్ ఎంతో నీట్గా డిగ్నిటీగా ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్లాంటేషన్స్ కానీ అంత ఫారిన్ టైప్లో ఉంటుంది. అలాంటి కర్మాగారాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఉద్యోగస్తుల్ని మన బిఎస్ఎన్లో ఇంటికి పంపించినట్టు పంపించేస్తారు, దాన్ని మూతేసేస్తారు. డెవలప్మెంట్ వైజాగ్ డెవలప్మెంట్ అయిపోద్ది, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంటూ అయిపోద్ది, టోటల్గా నష్టం జరుగుతుంది ఎక్కువగా. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్లాంట్ అదే స్టేట్ గవర్నమెంట్ వరకు అయితే మాత్రం వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారండి. అంటే వాళ్ళు ఏంటంటే సరే అదేదో అమ్మేద్దాం అనుకుంటున్నారు, మరి మీరు మెయింటైన్ చేయాలంటున్నారు, కనీసం స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి మెయింటైన్ చేస్తుందని అనే ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. బాగున్నాయి కానీ ఇవేవి కూడా ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదు. ఏదో అదే వాళ్ళు వాళ్ళ పరిస్థితి దీనిలో ఉన్నారు. ఇప్పుడు బిడ్డింగ్ పెట్టారనుకోండి, ఎంతవరకు బిడ్ చేయగలుగుతుంది స్టేట్ గవర్నమెంట్? మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి కదా? సో ఇలా రకరకాల సమీకరణాలు వచ్చేస్తాయి అప్పుడు. సో అలా కాకుండా ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి అని సార్ అంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చారు, జమీందారులు ఇచ్చారు, సో వీళ్ళందరినీ పార్ట్నర్స్గా ముందు దానిలో రికగ్నైజ్ చేసేసి గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉందో కొంత నమ్మేసుకోమనండి. మిగిలిన ఇదంతా కూడా వీళ్ళు ఓన్ చేసుకుని ఉంటారు కదా, ప్రజలే ఓన్ చేసుకుని ఉంటారు. అవును. ఆ మిగిలిన షేర్ ఏదైతే ఉందో దాన్ని నమ్ముకుంటే దాని మీద స్టేట్ గవర్నమెంట్ కొనుక్కోవచ్చు. అవును. ఆ రకంగా ఏదో చేసుకుంటే సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నట్టుగానే ఉంటుంది, కోఆర్డినేషన్తో రన్ అవుతుంది. వీళ్ళందరూ అప్పట్లో ఎవరైతే ప్రజలు భూములు ఇచ్చారో వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ దానిలో ఖచ్చితంగా భాగస్వామ్యులు అవుతారు. అటువంటి అంటే ఏదో ఒక మంచి ఆలోచన చేసి ప్రజలకే ఉండే విధంగా ఈ కూడా ఈ వ్యవస్థ అనేది అందరికి ఉపయోగపడేలాగా ఉండే ఉంటేనే బాగుంటుంది. అది కలగాలి, నాయకులకు కలగాలి, నాయకులకు కలగాలని మనం కోరుకుంటాం. చాలా కాలం నుంచి ఒక ఆలోచన వచ్చిందండి, ఎంప్లాయీస్ని ఉన్న ప్రజల్ని ఎవరైతే భూములు ఇచ్చేసారో వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళు భాగస్వామ్యం చేసుకుంటూ కంపెనీ ఎలా నడిస్తే వీళ్ళకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. అవును. ఆ బాధ్యత ప్రకారంగా ముందుకు వెళ్తారు, ఏ సంపద పెరుగుతుంది. అవును. అట్లా చేద్దామని ఇక అక్కడున్న పనిచేసే వాళ్ళకి ఆఫీసర్స్కి భూములు పోయిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆలోచన ఉందండి. అయితే ఈ మధ్యన మీరు అన్నట్టుగా లీడర్షిప్ చేసినంత మాత్రాన లీడరు ఒక్కడే నడపలేని ఉద్యమం ఏదైనా. కరెక్ట్. లీడర్తో పాటు ఫాలోవర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఆర్గనైజర్స్ ఉంటారు, రైట్స్ ఉంటారు, రైతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, గృహిణులు ఉంటారు, వీళ్ళందరూ కొంతమంది ఓటర్లు అందరూ కలిసి ఉంటారు. అవును. వీళ్ళందరూ వస్తేనే అది అవుతుంది. కరెక్ట్. అయితే ఒక లీడర్కి యాక్చువల్గా అదే ఫోకస్ అవ్వడం కాకుండా మామూలుగా ఇప్పుడు అమిత్ రా గారికి మనకి ఇది బలం అడిగామండి. ఎందుకంటే మిగతా 32 మంది తర్వాత 10 మంది లీడర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఫోకస్ అవ్వాలని ట్రై చేసుకున్నారు. అమృత రావు గారు మాత్రమే నాకెందుకు నా పేరు పెట్టక్కర్లేదు, విశాఖ ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీని పెడితే సరిపోద్ది అని చెప్పారు. లేకపోతే ఆయన కూడా ఆయనకి ఏమాత్రం స్వార్థం ఉంటే నా పేరు పెట్టండి, అమృత రావు ఫ్యాక్టరీని పెట్టండి, లేకపోతే ఇంకొక పెట్టండి అని చెప్పేవారు. అలా చెప్పకుండా విశాఖ ఉక్కు ఒకటే పెట్టమని అన్నారు అంటే ఆయనలో స్వార్థం లేదు. రెండోది లీడర్ అనేవాళ్ళు అతను చేసే పని 10 మంది చేయించాలి, అతను చేస్తూ 10 మంది చేస్తే అతను లీడర్ అనిపిస్తారు. కరెక్ట్. ఈయన ఉద్యమంలో కూర్చున్నప్పుడు ఈయనతో పాటు కొంతమంది కూర్చోబెట్టారు అక్కడ. ఆ దానిలో భాగంగా ఏంటంటే ఈయన ముందు ఉన్నారు కానీ ఈయన లీడర్షిప్ అందరూ షేర్ చేశారు. సో ఇది ప్లాంట్ అనేది దేశ సంపద అయింది ఇప్పుడు. ఈయనన్నా మీరు ఇందాక అన్నారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే మొత్తం దేశ సంపద అయింది, దేశ సంపద మొత్తాన్ని కూడాను ఇప్పుడు ఉన్న వాళ్ళు చెక్క ముక్కలు చేసి ఎంతకంత అమ్మేసుకొని ఒక పక్క వెళ్ళిపోదనే టైప్ కాదు. ఇప్పుడు వెళ్ళగా ఉద్యమం చేస్తున్నారు అంటే కావాలి ఏంటంటే ఆ 100కి 100% కూడాను స్టీల్ ప్లాంట్లోనే గవర్నమెంట్లోనే అడగాలి, గవర్నమెంట్ కొంతమంది ఉపాధి కల్పించాలి. మరి అంటే ఏ రేషియోలో ఎవరిని తీసుకోవాలో అలా చేయాలి. అయితే ఒక తర్వాత నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పాలి వాళ్ళ పిల్లలకి. తర్వాత కంపెనీలతో పాటు కొంత వాళ్ళ ఉండటానికి శాటిలైట్ టౌన్షిప్ లాంటివి ఏదో కట్టించాలి. తర్వాత ఒక ఉద్యమం ఇప్పుడు ఉద్యమంలాగా ఈ ప్లాంట్ని డెవలప్ చేయాలి. అలా చేయగలిగితే ఇప్పుడు మీరు ఇందాక ఏందో అన్నారు కంపెనీ అంటే కంపెనీ లాగా ఉండదండి, ఒక ఒక ఫారెన్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉందని చూస్తారా, అది ప్రతి ఎంప్లాయీ కూడాను తప్పక పరిశుద్ధి పాటిస్తాడండి. చదువుకున్న వాడు అవుతాడు. అంటే చదువులు 2 రకాలు, ఒకడు బాగా డిగ్రీ పట్టాలు కొట్టుకున్నాడు కొంతమంది ఉంటారు, జీవితాలు చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. అక్కడ ఈ ఇద్దరు కూడాను
దానికోసం కృషి చేస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజున ఈ ఉద్యమం ఎంత బలపడిందంటే కారణం ఏంటంటే అందరికీ 100% కూడా గవర్నమెంట్లో నడవాలి అనే నినాదమే ఉందండి. బలమైన కోరిక ఉంది 100% ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ఒక నాయకుల్లో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది దీని మీద అనేది ఇప్పుడు ప్రశ్న. అది ప్రశ్నార్థకం. అయితే నాయకులు కూడా వస్తారండి, ఎందుకంటే ఇప్పుడు లీడర్ కూడా పక్కన పోయే ఛాన్స్ లేదు సార్. అందుకే స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు అందరు అయితే, కానీ ముందుండి నడిపించట్లేదు. చూసారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా ముందు నిలబడి నడిపించారా? ఒక నాయకుడిని తీసుకురాను అంటే నాయకుడు నేను రాజకీయ నాయకుల గురించి అంటున్నాను. వెనక నుండి తెర వెనక ఉండి వేస్తున్నారు తప్ప స్టెప్పులు అంటే చదవంగంలో తెర వెనక ఉండి స్టెప్పులు వేస్తారు అలా వేస్తున్నారు తప్ప డైరెక్ట్ గా ముందుకు వచ్చి నేను అని అలాగా ఎవరు రావట్లేదు అండి. ఫోకస్ అయితే ఒకటే అండి, ఇది సమిష్టి ఉద్యమం. అది అది కూడా ఇప్పుడు ఎవరు వారిని ఎవరు పిల్లల్ని ఎవరు పోగొట్టుకుంటారండి. కాబట్టి సమిష్టి ఉద్యమం. అమృతరావు గారు ఎందుకు పోగొట్టుకున్నారు? అమృతరావు గారు అంటే పోగొట్టుకున్నారు లేదా తర్వాత విషయం. అవునండి, పోగొట్టుకోవచ్చునేమో ఆ రోజు విషయం. అప్పట్లో కానీ అప్పుడు ఏమైనా జరగొచ్చు, అప్పుడు ఏమైనా జరగచ్చు. అదే అదే విధంగా కొంతమంది కాల్ చంపేశారు, కాళ్ళలో ఈయన ఉంటాడు కదా, అంతే కదా అండి. అది లేకుండా చంపుకుంటే చంపుకోండి, కానీ ఉద్యమానికి మాత్రం నేను ఊపిరి పోస్తున్నాను, సత్యాగ్రహం చేస్తాను నేను అని ఆయన నిస్వార్థంగా చేస్తారండి. నిస్వార్థంగా చేసిన పేర్లు మాత్రమే బయటికి వస్తాయండి. ఎప్పటికైనా ఖచ్చితంగా ఎంతకాలమైనా అదే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, పూర్తి చేయట్లేదు సార్. ఏకాల గురించి ఎందుకు పట్టించుకోవట్లా, ఈ నొక్కల గురించి ఎందుకు పట్టించుకుంటారా అంటే పాయింట్ మనకి ఇక్కడే ఉంది. అసలు ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. చాలా మంది ఏసీ ఏమవుతుందంటే ఎవరో ఉద్యమం చేస్తారండి, వాళ్ళ కుటుంబీకులు కనపడరు ఇప్పటి వరకు. కానీ వీళ్ళ కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన చేశారండి, ఆయన తండ్రి చేశారు. చూడండి, ఆయన తండ్రి ఉత్సవాలుగా అటెండ్ అయ్యారు. ఇప్పుడు మనవాడు మూడో తరం వచ్చింది, మళ్ళీ వీళ్ళ పిల్లలు కూడా వస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొటెన్షియల్ వాళ్ళు సంపాదించుకున్నారు. వీళ్ళు ఖచ్చితంగా చేయగలరండి, ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంగా ఉంటారు కాబట్టి. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలనేటువంటి భావన నాకు లాలా కలిగింది అని మీకు చెప్పారు సార్. అదే నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్. అంతేనండి, ఆశించకుండా మనం సర్వీస్లోకి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాయి. ఏమన్నా కొంచెం మనకేమన్నా ఉందా అని ఆలోచన చేస్తే ఆ యొక్క ఇష్యూ డెవలప్ అయిపోద్ది. ప్లాంట్లో కూడా అదే జరుగుతుంది అనేది నాకు నా డౌట్ అండి. మొత్తం మూకుమ్మడిగా అందరు ముక్త కంఠంతో ఏపీ గవర్నమెంట్ని కలుపుకొని కేంద్రం మీద ఒక రిప్రజెంటేషన్ పెట్టేసి దయచేసి దీన్ని ఇబ్బంది పెట్టమాకనేది కట్ చేస్తే ఇష్యూ అయిపోద్ది. అసలు ఇంతవరకు ప్రజలందరి దగ్గర నుంచి కనీసం ఒపీనియన్ కూడా తీసుకోలేదు కదండి ఎవరు. అటువంటి ప్రయత్నాలు నేను అందుకే అడుగుతున్నాను, అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన విశాఖపట్నం మొత్తం తీసుకుంటే 30 లక్షల మంది ఉంటారు, కొన్ని అక్కడి నుంచి ఏమైనా సంతకాలు సేకరించారా? ఎందుకు ఏ పార్టీకి ఆ పార్టీ సెపరేట్ సెపరేట్ గా సేకరించినా చాలు, అన్ని కలిపి సబ్మిట్ చేసుకోవచ్చు కదా. ప్రజెంటేషన్ ఏదేమైనప్పటికీ స్టేట్ గవర్నమెంట్ తప్పకుండా ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది సార్. నేను కుటుంబ సభ్యుడిగా నేను చెప్పగలిగేటువంటి నమ్మకం నాకుంది. చివరి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుపడతాడనేటువంటి నమ్మకం నాకుంది. వాళ్ళు కూడా అటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారండి. కాకపోతే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని అది ఎంతవరకు సాధ్యం అనేది ఒక ప్రశ్న, అదే శీర్ష ప్రశ్న. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాగుండలేదు రాష్ట్రానికి, ఇది తీసేసుకుంటే అసలే ఉండదు కదా సార్, అసలు ఏమీ ఉండదు. మరి దాన్ని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఏ వరకు కన్సిడర్ చేస్తుంది, ఎంతవరకు ఇచ్చేస్తుంది, దానికి ఏమైనా సబ్సిడీస్ ఇస్తుందా, లేకపోతే సరే ఇన్నాళ్ళు మీరు రన్ చేసుకోండి ఇలా నెమ్మది నెమ్మదిగా పే చేయండి అని అటువంటి ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఇస్తుందా లేదా? ఇక్కడే ఉంది అసలు సమస్య. తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ గారు సార్ కన్సిడర్ చేస్తారు సార్, మన ప్లాంట్ మనకి యాడ్ అయిపోదు. దేవుడిని బంధు వారమే అంతే, రైట్ సార్. ఇప్పుడు మిగిలిన ప్లాంట్లు వేరు సార్, మిగిలిన ప్లాంట్లు వాళ్ళు అడిగితే అక్కడ వనరులను బట్టి అక్కడ ఇచ్చేసారు. కరెక్ట్, ఇది చాలా మంది ప్రాణత్యాగం చేసి వనరులు మనం సమకూర్చి భూమి ఇచ్చి వనరులు ఇచ్చి ఇవన్నీ చేసి మా కోసం పెట్టడానికి పెడితే ఉద్యమం చేస్తే వచ్చిన ప్లాంట్ కావాలి. కాబట్టి అంత తొందరగా వదిలిపెట్టరండి. ఇక్కడ ఇక్కడ ప్రజలు అంత తొందరగా వదిలిపెట్టరు. ఇప్పుడు మొన్నటి వరకు విశాఖపట్నం మధ్యలోనే స్ట్రైక్లు బెన్నాలు చేశారు, ఆ పనులు అని నిలాదాలు చేసి మనం మన మన ఒపీనియన్ గవర్నమెంట్ తెలియజేస్తాం. ఇప్పుడు రేపటి రోజున స్టేట్ అంతా తెలుస్తుందండి, స్టేట్ అంతా వాళ్ళు కూడా ఉద్యమం చేస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు
మన పక్కన ఉన్న రాష్ట్రాలు అవి కూడా ఖచ్చితంగా అలాగే జరగాలనే కోరుకుంటున్నాను. కానీ అంతవరకు వెళ్లకుండా ఉద్యమాల వరకు, అంత పెద్ద పెద్ద ఉద్యమాల వరకు వెళ్లకుండా ముందే ప్రభుత్వాలు దీన్ని కన్సిడర్ చేసి అది అది కరెక్ట్ చేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. అసలు ఈ ఆలోచన రాకుండా ఉండాలండి. రైట్ సార్, అందరము కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీగానే కంటిన్యూ అవ్వాలి అని. సో గవర్నమెంట్స్ ఆ విషయంలో మళ్ళీ పునరాలోచించుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. విన్నారు కదా కీర్తిశేషులు అమృతరావు గారి మనుమడు మోహన్ గాంధీ గారు ఏమంటున్నారు అంటే, ఎలాగైతే ఆనాడు అమృతరావు గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎటువంటి స్వార్థం లేకుండా పోరాడి దీన్ని సాధించారో, ఇప్పుడు కూడా ప్రస్తుత నాయకులు ఎవరైతే ఉన్నారో, అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, లేదంటే కొత్తగా వచ్చే ఉద్యమ నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే ముందుకు వచ్చి స్వార్థ రాజకీయాలను విడిచిపెట్టి సంస్థని కాపాడాలని, సంస్థను కాపాడడానికి ఏం చేయాలైతే ఏం చేయాల్సి వస్తుందో అది చెయ్యాలని, ప్రభుత్వాలతో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చర్చలకు వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కంటిన్యూ అయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నారు. సో మనం కూడా ఆయన యొక్క ఈ నిస్వార్థ కోరికను ఆ భగవంతుడు, ప్రజలు, ప్రభుత్వం కూడా మన్నించాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని కోరుకుంటున్నాను. Don't forget to like, subscribe and share the videos.